కాఫీ. ఈరోజు ఇంటర్వ్యూస్ ఏం లేవా? ఉన్నాయి, ఆకలి కోసం వెయిటింగ్. ఈ గ్యాప్ లో పేపర్ అది. ఈడొకడు కస్టమర్ కేర్ లా టైం చూసుకుని ఫోన్ చేస్తాడు. మావయ్య అల్లుడు, నాకు ఉద్యోగం వచ్చింది మావయ్య. నా కూతురు వాంతి చేసుకుంది. అలాంటి వాంతులు చాలా సార్లు అయ్యాయి. తిండరక్క వాంతి చేసుకో మావయ్య. మావయ్య మళ్ళీ చేస్తాడే. హలో, వామ్మో కొంపదీస్ పింక్ ఆఫీస్ నుంచి చూడండి, ఫోన్ చేశాడా? నేను చూసుకుంటాను. మా ఆయనకేం చెప్పక్కర్లేదులేండి. డౌట్ లేదు, పర్లేదు, నేను ఖచ్చితంగా ఆఫీస్ నుంచి అనుకుంటాను. ఉంటాను. ఓకే, ఏంటి విషయం? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఆఫీస్ లో ఏదో ప్రాబ్లం అంట. విందు, నేను వెంటనే ఆఫీస్ కు వెళ్ళాలి. హలో మేడం, కొంచెం బయటికి ఫోన్ చేయకండి, అవసరం అయితే నేనే వస్తాను. ఓకే. ఉద్యోగం చేయనంటే ఇలాగే దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త, నీకు టాప్ లేచిపోయింది. లక్కీ, 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 ఎక్కడికి వెళ్ళింది? ఏమంటుందబ్బా? స్విచ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళింటుంది? ఇప్పుడు ఏం చేద్దాం? టీవీ చూద్దాం. అందరూ షాపింగ్ కి వెళ్ళారా? బట్టలన్నీ వేస్ట్ గా కొని డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారా? నా పెళ్ళాం అలాంటి కాదు. చేసుకోవాలంటే మా దగ్గర. నాకు ప్రమోషన్ వచ్చింది, ఫ్రెండ్స్ అందరికి పబ్ లో పార్టీ ఇస్తున్నా. నా పెళ్ళాం తాగడానికి పాలేవదు, ఇంకా పార్టీ ఏమిస్తుంది? నేను అమ్మను. రాత్రి పదైనా ఇంటికి రాని భార్య ఏమైంది? పోలీసులు భర్తను అరెస్ట్ చేసి చితకబాదారు. అప్పుడు తెలిసిన నిజం ఏంటి తెలుసుకోవాలనుందా? డోంట్ గో అవే, ఐ విల్ కమ్ బ్యాక్. ఛై, ఏదో ఛానల్ అసలే టెన్షన్ తో వస్తుందో. ఈ దయ్యం గారు ఇంకా భయపడుతున్నాడు. ఇంట్లోకి లేట్ అయింది, ఆఫీస్ లో వర్క్ ఎక్కిపోయిందా? మా ఫ్రెండ్ గీత ఎంగేజ్మెంట్ కి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? నేను చాలా సార్లు చేశాను. కమ్ ఆన్ విందు, ఫోన్ చార్జింగ్ అయిపోయింది. అరే భోజనం. ఐఎమ్ టైర్డ్, నువ్వు తిను, నేను ఫ్రెష్ అవుతాను. ఎందుకు ఇలా ఉంది? ఇక్కడ ఉంది, రాత్రి కదా ఎంగేజ్మెంట్ జరిగింది. ఒకసారి కంగ్రాట్స్ చెప్తే బెటర్ మా మళ్ళీ రిస్క్. హాయ్ గీత, కంగ్రాచులేషన్స్. దేనికి? అదేంటి, కుమారి గీత నుంచి శ్రీమతి గీత అవబోతున్నావు కదా, కంగ్రాట్స్ చెప్పాలి కదా మరి. ఓయ్, నా పేరు కుమారి గీతే, నేనేం పేరు మార్చుకోలేదు. అదేంటి, రాత్రి నీకు ఎంగేజ్మెంట్ జరిగింది కదా. ఎవరు చెప్పారు నీకు? మా ఫ్రెండ్ గీత ఎంగేజ్మెంట్ కి వెళ్ళాను. రాత్రి నా కర వచ్చింది. నీకు పెళ్ళాక వెటకరాలు బాగా ఎక్కువాయి, కానీ నా బస్సు వచ్చింది, నేను వెళ్తున్నా, బాయ్. ముప్పై రోజులు ఎప్పుడు గడుస్తాయో, నేను ఎప్పటికి. హాయ్ గోవిందు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం వర్క్ రెడీగా ఉందయ్యా. సార్, నాకు కొంచెం టైం కావాలి సార్. అదేం కుదరదు, నువ్వు వెంటనే బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 కు వెళ్ళు. కస్టమర్ అక్కడ కారులో వచ్చి నేను పికప్ చేసుకుంటాను. చెయ్, ఫస్ట్ అసైన్మెంట్ ఇండోర్ లోనే అంత చెండాలంగా ఉంది, ఇప్పుడు లొకేషన్ అవుట్డోర్ కి మార్చారు. నా పరిస్థితి ఏంటో ఏమో. ఓకే రైట్. దేవుడా, గండం దాటించమంటే గుండంలో పడేసావు, ఇలా కాపాడతావు ఏమో. నంబర్ కరెక్టే, నా బతికెట్టు పోతుందో ఏమో, నాకే అర్థం కాదు. హాయ్. హాయ్ ఆంటీ, మీరు నన్ను మీ కూతురు కోసం పికప్ చేసుకోవడానికి వచ్చారు కదా? యు నాటి, నాకు ఇంకా 26 సంవత్సరాలే. అంకి తిరిగేసారేంటి? బహుశా 62 అయి ఉంటాయి కదా. యు సిల్లీ, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా అన్న. ఒరేయ్ బాస్గా, సన్యాసి దొరికేడి అని సిల్కు సొక్కలని నీకు బాలే ఉద్యోగం దొరికిందిరా. నా పరిస్థితి నీకు సరదాగా ఉందారా? అది కాదురా,
నీ అసైన్మెంట్ గొప్పగుంటదని తలుచుకుంటే నేను నవ్వొస్తుందిరా. నీకు నవ్వొస్తుందిరా, నాకు వరకు పుడుతుందిరా. ఆ ముసలమ్మ తలుచుకుంటేనే యూ నాటి. నాకు ఇంకా 26 సంవత్సరాలే. తలుచుకోకురా బాయ్, నువ్వు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. సారీ, నేను ఈ ఉద్యోగం బారి నుండి ఎలా బయటపడాలరా? మెల్లా గడిపేరా, ఆల్రెడీ 10 రోజులు గడిచాయి. ఇంకో 20 రోజులు గడిస్తే సర్టిఫికెట్ మన చేతికి వస్తుంది. ఏమేక ఈలోగా నా పరిస్థితి స్కేల్ ముద్రి రూల కర్రలా అయిపోతుందిరా. అవ్వదులేరా, ఈలోగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం అందుబాటులో ఉంటారా బాబు. సరేరా, థ్యాంక్ యూ రా. అయ్యో జోక్ చేశారు. రా గోవిందు రా. ఏమయ్యా, నీ వల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తుందయ్యా. నువ్వు సరిగ్గా పని చేయటం లేదని తెలుస్తుంది. పేరు పోయిందని బాధపడడానికి మనదు అంబానీ కంపెనీ, మరి పింక్ స్లిప్ కంపెనీ. అదే వద్దన్నాను. చూడు, నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే దాన్ని దైవంగా భావించాలయ్యా. ఈ తొక్కుల పని అంత కమిటిమెంట్ ఇవ్వడం నా వల్ల కాదు, కానీ నన్ను వదిలేను సార్ ప్లీజ్. సైరా, కుర్రాడు మరీ చిరాగ్గా ఉన్నట్టున్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని పరిచయించు. నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించాను సార్. పువ్వులు అమ్మాయిలు నాకెందుకు సార్? అవెందుకో నేను చెప్తానురా. అప్పా, హాయ్ గోవింద్ రాజ్. హాయ్. ఏంటో ఇలా చేశాను, నా భార్య డెలివరీ కోసం ఎదురు చూడాల్సిన వాడిని. నేనెవరికి డెలివరీ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏ క్లయింట్ భార్యను పడకుండా నా మాన ప్రాణాలు కాపాడావు. అప్పుడెప్పుడో ద్రౌపదికి కాస్ట్లీ చీర కాటన్ చీర అనే తేడా లేకుండా కళామందిర్ చీరలిచ్చి ఆదుకున్నావట. ఇప్పుడు నన్ను కూడా అలాగే ఆదుకో స్వామి. ఒక్క వారం రోజులు, జస్ట్ 1 వీక్ నా శీలాన్ని కాపాడవంటే నా సర్టిఫికెట్స్ తీసుకొని వీలైతే నిన్ను తీసుకొని జంపైపోతా ప్లీజ్. ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? ఏదో మా డైరెక్టర్ తో నా బాధలు చెప్పుకుంటున్నా. గుడ్, చాలా మంచి దేవుడయ్యా. ఏం చేశారేటి? ఆఫీస్ లో చేరినప్పటి నుంచి నువ్వు జాబ్ సరిగ్గా చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా, అందుకే నీకోసం మంచి క్లయింట్ ని పంపించాడు. మళ్ళీ ఇంకో క్లయింటా? ఎస్, వెంటనే గెస్ట్ హౌస్ కు వెళ్ళు. అక్కడికి ఎర్రచెరు కట్టుకుని ఒక అమ్మాయి వస్తుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇదిగో ఈ పుస్తకం తీసుకో, చదువుకో, బాగా హెల్ప్ అవుద్ది, పండుగ చేసుకో. వస్తే రాక్షసి. ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపారు బాబు? ఒక గొప్ప బూతు వైద్యుడు పంపించాడు, నీకు తెలీదా? తెలుసు బాబు, కానీ ఏ కంపెనీ వాళ్ళు పంపారో తెలీదు. పింక్ స్లిప్ కంపెనీ వాళ్ళు పంపారు. వాళ్ళైతే భలే వెరైటీ మనుషులు పంపుతారు. చాలా వెరైటీ వాళ్ళ దగ్గర పంపుతారు. నాకు అంతే. మొదట ఎవరినైనా భయపడే 0.5 గంట దగ్గర పంపారు, తర్వాత వాళ్ళని కూడా భయపడే ముసల్దాన్ దగ్గర పంపారు, ఇప్పుడు ఎక్కడికి పంపుతారు? చచ్చే. హలో, ఇక్కడ ఇంకా క్లయింట్ రాలేదండి. ఇప్పుడు రాదులే. ఇప్పుడు లేదంట, వెళ్ళి మూల కూర్చో. ఇంట్లోకి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావు, అప్పుడే పని అయిపోయిందా? ఆఫీస్ బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను విందు, అందుకే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. ఇంట్లోకి చూసుకోవాలి కదా, మీ ఆఫీసర్ ఏం బీక్తున్నాడు? నేను బాత్రూమ్ లో కాలు జారి పడితే మా ఆఫీసర్ ఏం చేస్తాడు? నేను కాలు బెణికినందుకు బాధపడడం లేదు. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి, దీని వల్ల కలవలేకపోయాను. కాల్ జారిందంట. నా దగ్గరికి రాకుండానే కాల్ జారిందా? ఆ కాల్ జారటం కాదు, ఓహో, బాత్రూమ్ లో కాల్ జారి పడిందంట. ముఖ్యమైన వ్యక్తి, పైగా ఎరచీరేసుకుంది. కొంపదీసు లక్కీ అన్న క్లయింట్. చచ్చా, లక్కీ అన్నది కాదులే. లక్కీ, ఈరోజు సినిమాకి వెళ్ళామా? ఈ బెణికిన కాల్తోనా? నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆటో వెళ్ళి ఆటో వచ్చిద్దాం. ప్లీజ్ 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 లక్కీ. సరే. ఓకే. హలో. అబ్బో, తప్పక హీరోయిన్ లో పోజ్ కొట్టుకుంది. అలాగే ఇప్పుడు ఫోన్ చేసింది నీ క్లయింటే. ఇవాళ సాయంత్రం కూడా నిన్ను కలవటం కుదరదంట. ఎందుకు? వాళ్ళ ఆయనతో కలిసి సినిమాకి వెళ్తుందంట. మొగుడితో సినిమాలో షికారు చేసేది ఇలా చేయడం ఎందుకు మరి? ఆమెకి ఈ మధ్య పెళ్ళయింది, శోభనం లేట్ అయిందంట, అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. మనం కారణాలు అడగకూడదు. ఆమె పేరేంటి? ఈ బిజినెస్ లో టైం, ప్లేస్, అడ్రస్ తప్ప మిగిలిన డీటెయిల్స్ చెప్పకూడదు. విందు, ప్రదక్షిణాలు చేయవా ఏంటి? నువ్వు రౌండ్ కొట్టే. ఒక్క నిమిషం. సార్, బాసులు ఫోన్ చేసి అడిగితే
Hello. Govind Raj here. Who is on the line? Govind Gadi, boss on the line. Em kavali? Hello, sir. Sir, ippudu na client ki phone chesi ippudu raadam kudurutundo adagandi sir. Endukala adagali? అంటే నేను చేతితో ప్రసాదం పట్టుకుని కూర్చున్నాను సార్, తింటుందో లేదో అడుగుదామని. ప్రసాదాలు పంపడానికే మన కంపెనీ పెట్టింది. అడగండి సార్. సర్లే చెప్తాలే. ఇప్పుడు తెలిసిపోద్ది. హలో, హలో. ఆ అమ్మాయికి వాళ్ళు రావడానికి కుదరదట. వాళ్ళ హస్బెండ్ని గుడికి తీసుకెళ్ళింది.